నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి మరి గ్రహ సంచార వీక్షణం వల్ల నవంబర్ మాసంలో కొన్ని కలహాలు ఆటంకాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి. ఆ పరిహారాల వల్ల వాళ్ళకి నవంబర్ మాసంలో అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవి ఏమిటి అంటే పరిహారాలు, మరి ఆంజనేయ స్వామికి మరి యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. మీకు అవరోధాలు ఆటంకాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయే కలహాలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి ఆంజనేయ స్వామి అష్టోత్తరంతో పూజ చేయటం ఒకటి, ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణాలు చేయటం అనేది చాలా మంచిది. అలాగా ఎప్పుడైతే అది యంత్రాన్ని తెచ్చుకుని మంగళవారం రోజున మరి యంత్రానికి పూజ చేసి అదే రోజున ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే రెండో రెమెడీ వచ్చేటప్పటికల్లా గుర్రపు నాడాన్ని ఇంటిలో ధరించటం, నువ్వుల నూనెతో అభిషేకం చేసి పంచామృతంతో అభిషేకం చేసి మరి మెయిన్ దర్వాజాకి మరి ముఖద్వారానికి యూ ఆకారంలో వాళ్ళు మరి సొంత ఇంటి వాళ్ళైనా రెంట్ ఇంటి వాళ్ళు అద్దె ఇంటి వాళ్ళైనా కూడా ఎవరైనా సరే దాన్ని ధరించవచ్చు. మరి రెంట్కు మారేవాళ్ళు కూడా మళ్ళీ అద్దె మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం మారుతున్నాం అనేవాళ్ళు కూడా మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ వేరే ఇంటిలో కూడా మనం పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ గుర్రపు నాడాన్ని ఈ నవంబర్ మాసంలో వీళ్ళు పెట్టుకోవటం వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అభిషేకం ద్వారా చేసిన తర్వాత దానికి శక్తి అనేది వస్తుంటుంది. అది నల్ల గుర్రంది మాత్రమే వాడాలి, ఏది పడితే అది వాడితే కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉండవు. అలానే మూడో రెమెడీ వచ్చేటప్పటికల్లా దేవతావృక్షమైన మయూరిశిక ని తాయెత్తులో పెట్టి మరి శరీరంలో ధరించడం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే మరి ఎర్ర కందిపప్పుని కేజింబావు బ్రాహ్మణులకి దానం చేయటం వల్ల కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే ఇంటిలో మరి దేవాలయం ఉంటుంది, మనకి ఇంటిలో ఈశాన్య భాగంలో దేవుడి గది ఉంటుంది, మన ఆగ్నేయంలో వంటగది ఉంటుంది, దాని పక్కనే మరి దేవారాధన అంటే దేవునికి సంబంధించిన ఆరాధన ఉంటుంది. ఆ ఆరాధనలో మన శీతల యంత్రాన్ని రోజు కూడా పూజ చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈ పరిహారాలు మరి పాటించండి. అందరికీ కూడా నవంబర్ మాసంలో ఈ మాసం వాళ్ళకి అందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.